రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమా థియేటర్ లోనే మీరందరూ ఉన్నారని, మీరందరూ పైగా ఒక్కళ్ళే వెళ్ళలేదు, ఫ్యామిలీ అంతా వెళ్ళారని మాకు తెలుసు. ఎలా తెలుసు అనుకుంటున్నారు? కలెక్షన్ లో వర్షం కురుస్తుంది కదా, అలా తెలుసు. ఆ సినిమా పేరే భీష్మ. ఎస్, మరి ఆలస్యం చేయకుండా, ఇంట్రోలో టైం వేస్ట్ చేయకుండా మనం భీష్మ సినిమా టీమ్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హలో. హలో అండి. హాయ్ అండి. ఏంటండి, సక్సెస్ వల్ల గొంతు పట్టేసిందా లేకపోతే? సక్సెస్ వల్లే మీ అందరం చాలా గట్టి గట్టి మాట్లాడుకుని అర్చుకొని సక్సెస్ షౌట్ ప్రేమించుకొని అంటే పార్టీలో జరుగుతుంది అనండి. ప్రేమ కనిపించిందండి, మొత్తం వైరల్ అయింది మీ ప్రేమ కనిపించింది. కేక్ తినాలి అని మాకు తెలిసి తినాలని ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఇది. కానీ అదేంటో ఆ వీడియో నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యావా? పార్టీ కూడా మిస్ అయ్యావు? పార్టీ కూడా మిస్ అయ్యావు ఆ రోజున? ఏ ఆ రోజు వచ్చి కదా, లేట్ 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 కమ్మర్. అలా తింటే ఇలా ఉన్నాను. బట్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. ఒక సినిమా హిట్ అయితే సినిమా టీమ్కే కాదు, బయట చూసిన ప్రేక్షకులకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఓ 2 గంటలు వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఓకే, మన టైంకి కరెక్ట్గా మన సినిమా మనం ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ ఫీలింగ్ భీష్మ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఆడియన్స్కి కలుగుతుంది. సో మీరు ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నారా ఆ ఫీలింగ్ కలిగించాలని? లేదండి, అంటే ఫస్ట్ మనం చేసే సినిమా ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి, చేస్తేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు అనుకున్నాం. సో అది రాస్తున్నప్పటి నుంచి ఈవెన్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు కూడా అందరూ ఎంజాయ్ చేశారండి. ఫస్ట్ మేము అందరూ ఎంజాయ్ చేసి ఓహో ఇది కాన్ఫిడెంట్గా ఉన్నాం అని చెప్పి టోటల్ బౌండ్ స్క్రిప్ట్తోనే వెళ్ళి చేసాము. అండ్ మేము అనుకున్న మా జడ్జిమెంట్ కరెక్ట్ అని ఆడియన్స్ కూడా ప్రూవ్ చేశారు. సో హ్యాపీ. రైట్. అండ్ పైగా భీష్మ అని టైటిల్ రాగానే ఈ సినిమా చేసినప్పుడు ఆయన అసలు నిజంగా అలా కలిసి వచ్చినాయో అన్నీ అనుకున్నాం. అసలు అంటే నాకున్న ప్రౌడ్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఆయన లాస్ట్ సింగిల్ ఫర్ ఎవర్ సినిమా నేనే చేశా. ఇప్పుడు లాస్ట్ సింగిల్ ఫర్ ఎవర్ కాస్త నేనే చేసింది. అండ్ లాస్ట్ ఎండింగ్ డైలాగ్ కూడా ఉంటుంది, సింగిల్ ఫర్ ఎవర్ కాస్త సింగిల్ ఫర్ నెవర్ అయిపోయినాయని. సో ఆయన సింగిల్ ఫర్ ఎవర్ సినిమా నేనే లాస్ట్ అనమాట. అది ప్రౌడ్ మూమెంట్. అంటే సినిమా అప్పుడు రాలేదండి మాకు, మనందరికి అప్పుడు తెలిసింది యాక్చువల్లీ. సో ముందు నుంచి ఈయన లైఫ్ లో శాలిని గారు ఉన్నారు. సో అవును, నాకు కూడా అప్పుడే తెలుసు. మామూలుగా అయితే చెప్పొచ్చు కదా, చిన్న కొంచెం హింట్స్ ఇస్తే బాగుండేది అమ్మాయిలు నా లైఫ్ లో ఎవరో ఉన్నారని. సడన్ గా అమ్మాయిలు ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చినంత అండ్ యా, ఇంట్లో రోజు రోజు ఎక్కడ వెళ్ళినా ట్యూన్సే వినపడతాయి కాబట్టి ఇంత మంచి ట్యూన్స్ వచ్చాయండి. సీక్రెట్ క్యాచ్ చేస్తారు వేరే ఛాన్సే లేదు. లవ్ ఫర్ మ్యూజిక్ అంటే అలా చిన్నప్పటి నుంచి వినడం వల్ల లవ్ వచ్చింది అంతే. ఐ వాజ్ వెరీ డ్రాన్ టు మ్యూజిక్ అండి చిన్నప్పటి నుంచి. కింద స్టూడియో ఉండేది. సో అందరికి లేని అడ్వాంటేజ్ నాకు ఒకటి ఏంటో అంటే కింద స్టూడియో ఉండేది, నాన్నగారి పనులు జరుగుతుండే. సో ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ గాట్ టు సీ ఎవ్రీథింగ్. అంత చూడడం, ఓహో ఇది ఇలా జరుగుతుందా, అది అలా జరుగుతుందా. మొన్న నా బ్లడ్ టెస్ట్ చూసి నేను చాలా షాక్ అయ్యారు. అసలు వాల్యూస్ చూస్తే సరిగమ పదనిసాన్ ఉందంట బ్లడ్ లో. ఇదే ఈ పంచులే గట్టిగా నవ్వారు థియేటర్లో. ఇలాంటివే ఇంకా మరిన్ని పంచులకి నవ్వుతూనే ఉన్నారు అనమాట. సో ఇక్కడ వరకు కొంచెం లేట్ గా ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుంది, కొంచెం లేట్ గా రావడం జరిగింది అక్కడ నుంచి అలా ఇలా. ఏంటి, మీరు కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారా భీష్మ ప్రతిజ్ఞ లాగా? ఫస్ట్ ప్రతిజ్ఞ అంటే చెప్పండి, ప్రతిజ్ఞ అంటే చెప్పండి ఫస్ట్ మీనింగ్. ఎవరా బాబా? ప్రామిస్ లైక్ గట్టిది ఏదైనా? ఓ విష హోప్ ప్రామిస్ ఏమంటారండి ఇంతకు ప్రతిజ్ఞ అంటే? ప్రామిస్ అంటే ప్రామిస్. ఓకే, స్వోర్. ఎందుకండి
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఇవ్వాలి అని సక్సెస్ సినిమా అయితేనే నేను సైన్ చేస్తాను, గోల్డెన్ లెక్ పెడతాను, గోల్డెన్ లెక్ పెడితేనే అది సక్సెస్ అవుతుంది. అప్పా పాపా అలాంటి ఏం సీన్ లేదండి మనకి. మీరు అస్తమాన్ గోల్డెన్ లెక్ అనకండి, అవే చెప్పలేసి తిరుగుతుంది. కాదండి ఎప్పటి నుంచి గోల్డెన్ లెక్ గోల్డెన్ ఇందాక స్కిన్ కలర్ కూడా గోల్డ్ లేదు. లేదండి లేదండి నో ఇట్ ఇస్ అంటే ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ అ ఫిల్మ్, ఐ వర్క్ ఇన్ అ ఫిల్మ్ గుడ్ ఇట్ వర్క్స్ వెల్ అంతేనండి. ఈ గోల్డెన్ లెగ్ అవన్నీ ఏంటిది అది మీరు చెప్పండి. సీన్ లేదని ఆవిడ అంటారు కానీ సినిమాలో అన్ని సీన్లలో ఆవిడ ఉంటారు. అది సీన్లు ప్రతి అంటే అందరిని ఎంటర్టైన్ చేస్తారు. అదే స్టోరీ రైమింగ్ మీరు కూడా బా మంచి టైమింగ్ ఉంది మీరు. అంత సీన్ లేదని ఆవిడ అంటారు ప్రతి సీన్ లోను ఉంటారు అంటే అసలు. ఓకే సో చెప్పండి అంటే స్ట్రాంగ్ గా ఉండే రోల్ ఒక సినిమా మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అంటే రెండోసారి వచ్చారు ఆయన, ఫస్ట్ టైం ఏం చూసారు సైన్ చేయడానికి? ఫస్ట్ టైం అంటే స్టోరీ నాకు రాలేదండి. మమ్మీ హర్డ్ ద స్టోరీ అండ్ షీ కేమ్ అండ్ టోల్డ్ మీ, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు. లేదు నేను నిజంగా నువ్వు హీరోయిన్ అనే వచ్చా మీ మమ్మీ గురించి రాలండి. అవునండి బట్ ఐ డెంట్ హియర్ ద స్టోరీ ఫస్ట్ కదా. సో అప్పుడు నాకు తెలుగు రాదు అని ఐ డెంట్ వాంట్ టు లైక్ ఐ వాజ్ ఇన్ షూటింగ్ ఆర్ సంథింగ్. అప్పుడు వచ్చి చెప్పేటప్పుడు మమ్మీ వచ్చి ఓకే ఇట్స్ రియలీ నైస్ కాలేజ్ సబ్జెక్ట్ బాగుంటుంది అది ఇది అని చెప్పారు. సో ఎలాగో వచ్చా ఇక్కడ. ఇట్స్ జస్ట్ నేను ఒక ఫిల్మ్ చేస్తున్నానంటే ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ఐ క్యాన్, సో దట్స్ వాట్ ఐ డూ. అంటే ప్రతి ఒక్క సీన్లో పెడుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సో అలా అంటే ఈ సినిమానే కాదు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కూడా గీత గోవిందంలో కూడా గీత ఉంది స్ట్రాంగ్గా. సో భీష్మాన్ని టైటిల్లో అబ్బాయి పేరు ఉన్నా కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటుంది ఈ సినిమాలో కూడా. ఇలా జరగడం రేర్గా జరుగుతుంటుంది కదా. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్, ఐ ఎంజాయ్ బీయింగ్ దేర్ బీయింగ్ ఎట్ ద హోల్ అండ్ ఒక నా క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటే ఒక యూనో అప్స్ అండ్ లోస్ ఉండాలి నా క్యారెక్టర్లో, అవన్నీ చేయడానికి ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ ప్రిఫర్ డూయింగ్. అండ్ మీరు చేస్తే థియేటర్లో ఆడియన్స్ చూసి కూడా ఎంజాయ్ చేస్తారు? ఐ థింక్ దట్స్ బికాస్ పీపుల్ కెన్ సీ దట్ ఐమ్ కంఫర్టబుల్ ఆన్ స్క్రీన్ లైక్ విత్ ద కెమెరా విత్ ద టీమ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఐమ్ జస్ట్ మీ. So I think that's what they enjoy. సీరియస్లీ తనకు అలానే నాకైతే కనిపించారు. బట్ మీరు ముందు నుంచి చూసారు కదా, అప్పట్లో స్టార్ చేశారు ఇప్పుడు స్టార్ అయిపోయారు, స్టార్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తనతో చాలా నర్వస్ ఉందండి. రష్మికత్ అసలు ఫస్ట్ ఇంత స్టార్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఏదో ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనుకున్నా కానీ వెళ్తే నాకు అర్థమైంది నేను వైబ్రేట్ అవుతున్నాను స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడే. అసలు ఇందుకే అండి అసలు ఈవెన్ వన్ మోర్ అడగాలంటే కూడా అసలు భయం వేసేది. బట్ ఆడే 25 ఒకటి నేను అడిగాను అంటే 7 takes వరకు మీరు చేయించేవాళ్ళట, ఎంత వెంకీ అని పేరు అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి 7 కొండలు అయితే మాత్రం మీరు కూడా 7 takes తప్ప చెయ్యరా 8 అలా ఏం లేదండి. 8 takes అంటే ది బెస్ట్ ఎలా వస్తుంది అనేంత వరకు అయితే డెఫినెట్గా అంటే నాకు చూసేది నేనండి. చేసినప్పుడైనా మానిటర్లో చూస్తే చూసేది నేను కాబట్టి అరే ఇది వస్తే బెస్ట్ జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. అంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడు స్టార్ కదా పోలికలు అన్నా వైబ్రేషన్ అన్నా ఉన్నా. ఓకే సో చేంజెస్ వేరే ఇంకా స్టార్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ ఎంతో కొంత వస్తూ ఉంటాయి కదండి, అలా ఏమైనా మాకు తెలియని రష్మికలో ఇద్దరు అసిస్టెంట్లు పెరిగారండి అంతే, అంత తప్ప పెద్ద చేంజెస్ అసలు ఏం లేదు. ఇద్దరు అసిస్టెంట్లు పెరిగారు అంతే, తిరిగే కార్ మారింది అంతే. ఇంకా ఇనోవాలోనే ఉందా ఆడియస్ తిరుగుతున్నా ఓవర్ చేయకు అది పర్సనల్ ఇప్పుడే అంది ప్రొఫెషనల్ కి ఇనోవా నుంచి ఆడికి మారినా రష్మిక అబ్బో స్వామి దేవా ఆడి డాడీ గాని ఇచ్చినట్టు ఉన్నారు కదా. ఓకే ఇది భీష్మ ప్రమోషన్స్ ఆవిడ ఆడి ప్రమోషన్ ఆడి ప్రమోషన్స్ కాదు అలా వెళ్ళకండి. సో నితిన్ మీరు చెప్పండి అప్పుడు ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఒక హీరో కొన్ని రోజులు వెండి తెర మీద కనిపించకుండా కాస్త బ్రేక్ తీసుకుంటే ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి వెయిటింగ్ ఎక్కువ పెట్టే కొద్ది లిస్ట్లో ఒక ఎలాంటిది వస్తుంది ఎలాంటిది వస్తుంది అని. అండ్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది 1.5 years ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాము అని. యూజువల్లీ హీరోస్ దగ్గర స్క్రిప్ట్ వస్తుంది నచ్చితే చేస్తారు, చేస్తే సెట్స్ మీదకి వెళ్తుంది ఇమీడియట్గా. బట్ స్క్రిప్ట్తో కూడా ట్రావెల్ అయ్యారు, దీనికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఫస్ట్ శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా టైంలో తనకు చదువు తర్వాత సినిమా చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ ఇద్దాం అనుకున్నాం సినిమా చేద్దాం అనుకున్నాం అంటే కథ కూడా చెప్పలేదు జస్ట్ నెక్స్ట్ సినిమా చేస్తాం ఇచ్చేస్తాం. సో కథ నాకు నచ్చే వరకు తను
హీల్ వర్క్ అన్నట్టు ఈ కథ కూడా ఇంకొక కథ చెప్పాడు. సో ఫస్ట్ సినిమా ఫిక్సన్ కాబట్టి ఇతను పాయింట్ చెప్పాడు, పాయింట్ వచ్చింది. ఇవి ట్రావెల్ అంతా బోత్ ట్రావెల్ అయితే వెళ్ళి ఎవరి అంటే ఎవ్రీ వీక్ వచ్చి వచ్చాను ఇది మంచిగా ఇది చేసా ఇది చేసా మేబీ ఇది బాగుంది 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 అలా జర్నీ అలా ఇవెంట్ ఉంటే వన్ ఇయర్ అందుకే సినిమా స్క్రిప్ట్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ వెరీ క్లోజ్ టు మీ హార్ట్ ఆల్సో. ఇవాళ సినిమాలో అంటే చాలా మంది లైక్ నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కామెడీ చాలా చాలా బాగుంది అంటే వీ ట్రావెల్డ్ అలాట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవే సీన్స్ చెప్తా ఉంటే విని బాడీలో ఇంకా మొత్తం ప్రతి పాటలకు అది ఎక్కేసింది. టైమింగ్ ఉంటుంది పట్టుకుని చేశాను. సో ఆయన అంటే స్క్రిప్ట్ లో ఉన్నవి మాత్రమే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇలా కూడా చెప్పేవారా అండి అంటే ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనుకున్నాను కానీ నేను అయ్యాను. అయితే అంటే స్టైల్ అయితే మా ఇంచు ఇంచు ఏం తింటున్నారండి మీరు, తింటున్నారు పంచులు తింటున్నారు బిస్కెట్లు జోలికి అయితే వెళ్ళట్లేదండి అంటే ఆపు ఇంకా ఆపు అయిపోయింది చాలు ఎందుకు మరి అంటే మీరు జిమ్ చేసో లేకపోతే కేర్ తీసుకొని ఇంత బాగా ఉన్నారు ఇంత మంచి ఎనర్జీ వస్తుంది అది మొత్తం అదే చేస్తున్నానండి కానీ మొత్తం పోయింది ఇప్పుడు ఒక బిస్కెట్ మార్చేసింది ఒపీనియన్ ఇంత కష్టం పడితే నేనేమన్నా బిస్కెట్లు తింటలేదండి అన్న ఈ బిస్కెట్స్ టాపిక్ వచ్చిన తర్వాత అమ్మే గోల్డ్ బిస్కెట్స్ జోలికి కూడా వెళ్ళట్లా వద్దంటుంది. అవును ఇప్పుడు ఏమో ప్రేక్షకుడు అంటున్నారు ఈయన అదే చెప్తున్నా ఒక్క బిస్కెట్ వస్తే ఇంటికి ఉంది మీకు మళ్ళీ పంపించండి ఆయన అడ్రస్ ఇద్దరికి వెళ్ళి. డెఫినెట్ గా సినిమా చూసేది ఫస్ట్ ఎడిటర్ అండ్ ఆర్ఆర్ దగ్గరకు వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కదా, సినిమాకి ఆర్ఆర్ వేస్తే ఒకలా ఉంటుంది వేయకపోతే ఒకలా ఉంటుంది కదా, బట్ ఈ సినిమా మీరు ఎంజాయ్ చేశారా ఆర్ఆర్ వేయక ముందు చూసి? అంటే మా ఇద్దరికి చాలా డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే మిమ్మల్ని టార్చర్ చేశారు మీ ఫోన్ లో ఆయన పేరు వెంకీ అని కాకుండా ఎవరు డైరెక్టర్ వెంకీ 2018 అంతకుముందు ఇంకొక నంబర్ ఉండేది. సో మా ఇద్దరికి వి డిస్కస్ అ లాట్, దానివల్ల కొంచెం ఈజీ అయిపోతుంది వర్క్, ఇది ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అనేది. సో తనకి ఎక్కడ ఒక ఇబ్బందిగా ఉండే పాయింట్లు తను ఓపెన్గా నాతో చెప్తాడు, ఐ విల్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్ అండ్ అక్కడ నేను ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్ అండ్ వెన్ నాకు లేదు ఈ చోటు నాకు యూ జస్ట్ లీవ్ ఇట్ టు మీ నాకు అదంటే హీ అండర్స్టాండ్స్ ఇట్ అండ్ సో దట్ ఈస్ వై ఐ థింక్ మా ఇద్దరు ఈ రెండు సినిమాల్లో నా అవుట్పుట్ ఎంత బాగుంది అంటే ఐ థింక్ దట్స్ ద రీజన్ వి షేర్ అవర్ ఐడియాస్ అండ్ అండ్ ఇంకొకటి మంచి సింక్ ఉందండి. అంటే తనకి ఒక తనకి ఎలాంటి మ్యూజిక్ నచ్చుద్దో నాకు అలాంటి మ్యూజిక్ నచ్చుద్ది అండ్ నాకు నచ్చింది అంటే తనకి నాకు అది నచ్చింది అని సో అంత సింక్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిరిక్ సిట్టింగ్ లో కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు లిరిక్ రైటర్ ఒక లైన్ చెప్తే మా ఇద్దరు మొహాల్లో వెలుగు వస్తుంది అంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఐ సా దట్ అంటే వెరీ రేర్లీ అవుట్ ఆఫ్ 100 మేబీ 1 మాకు సింక్ మిస్ అవుతాము. అంటే మామూలుగా ఆయన యాక్టర్స్ ని ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ని కూడా 25 టేకులు వరకు చేయించారు అంటే మీకు ఎన్ని టేకులు అయ్యా అంటే ఎన్ని ట్యూన్ టేకులు అయ్యాయా అని మాకు ఐ డోంట్ థింక్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. మాకు ఆల్టర్నేట్స్ చలోలో ఒక్క పాటకి ఆల్టర్నేట్స్ ఉన్నాయి అంతే. ఈ సినిమాలో కూడా ఒక్క పాటకి ఆల్టర్నేట్, ఐ డోంట్ థింక్ వి హావ్ ఆల్టర్నేట్స్, నో ఆల్టర్నేట్స్. అండ్ చూసి చూడగానే అమ్మాయి వెంటనే ఇమీడియట్ గా నచ్చేసింది అండి మీకు? అంటే అడిగి అడగకుండానే జనాలు థియేటర్కి వచ్చేస్తారని మీరు ఫిక్స్ అయిపోయారు అప్పుడు? అది అసలు దాని స్టోరీ చెప్పాలి చూసి చూడగానే గురించి. మేము సరదాగా పైన బాల్కనీ మా స్టూడియోలో పైన బాల్కనీలో నుంచి ఉన్నాం. ఓకే అండ్ ఏదో ఇలా ఐడియా డిస్కషన్ వచ్చింది ఏం చేద్దాం అంటే లేదు ఏదో వి నీడ్ సంథింగ్, ఒక లవ్ థీమ్ లాంటిది ఏదైనా చేస్తాం. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్, ఒక థీమ్ లా చేద్దాం అనేది ఐడియా అన్నమాట. దాని తర్వాత నేను ఏదో కంపోజ్ చేసి డార్లింగ్ ఇలా చేద్దాం అని నోటితో పాడాను ఐడియా. మనోడికి దట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్, ఏమర్థమైందో నాకు తెలియదు, అదిరిపోయింది అన్నాడు. నెక్స్ట్ డే ద సాంగ్ గాట్ రెడీ, దట్స్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ వాట్ ఏ బ్యూటీ
అది కూడా అంతే, అది కూడా సేమ్ బాల్కనీ పంచు బాల్కనీ అయితే కామన్ లేదు. ఓకే బట్ సీరియస్లీ ఆ సింగ్ తెలుస్తుంది, అందుకనే ఆ పాటలు అంత సూపర్ డూపర్ హిట్. అంటే ఒక సినిమాలో ఒక ఆల్బంలో ఒక పాట హిట్ అవ్వడం చూస్తాం, రెండు పాటలు మహా అయితే హిట్ అవ్వడం చూస్తాం, బట్ ఈ సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి, అన్ని పాటలు అందరూ పాడుకుంటున్నారు అనమాట. ఎస్పెషల్లీ మామూలుగా హీరో చేసే స్టెప్ హీరోయిన్ కొట్టేశారు అంటున్నారు, అదేమిటో అర్థం, వాట్ ఏ బ్యూటీ. అది అది స్టెప్ ఎన్ని రోజులు పట్టింది రష్మిక మీకు, ఇమీడియట్ చేసేసారా? అంటే ఫస్ట్ డే వెళ్ళానండి, ఫస్ట్ స్టెప్ అదే చూపించారు, దాని తర్వాత ఫస్ట్ స్టెప్ అదే ట్రై చేసా రాలేదు, మళ్ళీ వేరే స్టెప్ చేసి ఈ స్టెప్ లైక్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ అని చెప్పా. కానీ ఆ స్టెప్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్కి వచ్చి కొద్దిగా బ్యాలెన్స్ వచ్చింది, దెన్ వీ వెంట్ ఆన్ ఫ్లోర్స్, దెన్ వీ వెంట్ టు ద షూటింగ్. కానీ దట్ కేమ్ అవుట్ సో వెల్, ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్ అంతే. కి ఆ ఎనర్జీ ఉంటే డెఫినెట్గా అది యాడ్ అవుతూ ఉంటుంది అందరికి. నాకు తెలిసి ఆవిడ ఒక యాక్టర్కే కదా, ఆపోజిట్లో చేసి ఒక యాక్టర్కే కదా ఆవిడ ఎనర్జీ, నాకు తెలిసి సెట్ అంతా పంచు ఉంటుందేమో కదా. రష్మిక వచ్చినప్పుడు ఒకలాగా సెట్, రష్మికతో కాంబినేషన్ సీన్స్ లేనప్పుడు ఒకలాగా సెట్, ఏమైనా మీరు అది అబ్జర్వ్ చేశారా, అలాంటిది ఏమైనా జరిగిందా? జరిగిందా జరిగిందా ఉన్నప్పుడు, అంటే సీన్స్ ఉన్నప్పుడు, రష్మిక లేనప్పుడు కూడా ఉంది కదా మీ ఫ్యామిలీ సీన్స్ అవి, సో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా రష్మిక ఏమైనా సెట్ లో మిస్ అయినట్టు? 100% ఎనర్జీ ఉంటుంది. అవునా నిజంగా? అసలు ఎనర్జీ ఉంటుంది, సైలెంట్ గా అందరం పని చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గోయింగ్ లైక్ దిస్, యు డోంట్ హావ్ టు పుట్. లేదు, నువ్వు ఉంటే చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు. అంటే మనకి అవన్నీ అవసరం లేదండి, మనకి వచ్చేస్తుంది. అందుకే అమ్మా నాన్న పంపించారు, ఇంట్లో వద్దమ్మా, నువ్వు వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా అని. ఇప్పుడు బ్రేక్ ఉందన్నారు, అయినా కూడా రావద్దంటున్నారు? ఓ అమ్మా నాన్న అక్కడే ఉండు, అక్కడే ఉండు, చాలా పని ఉంది, అక్కడే ఉండు అని చెప్తారు. ఓకే, అండ్ మీరు చెప్తున్నారు అండ్ కోస్టార్తో యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనకు కూడా యాక్టింగ్ తను కొంచెం ఎనర్జెటిక్గాను యాక్టివ్గాను చేస్తూ ఉంటుంది, యాక్టర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా, యాడ్ అవుతుందా ఇంకా మీ సీన్స్ కూడా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ సినిమాలో లైక్ మధ్య సీన్స్ చాలా బాగా రావడానికి కారణం కూడా మేబీ కొంచెం the comfort, it's I think it comfort definitely adds kada andi, because when we're emoting our emotion, yeah, our emotion manchiga ravali, ee emotion tagginattu undali, so it's just a matching up for both of them. Scene chese mundu chestuna correct ga correct aa spot ki ellinappudu kuda iddaru ok sari anukuntaru, అనుకుని ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే అంత లైవ్లీగా మీరు చేతులు ఇటు ఎత్తండి లేకపోతే అటు చేయండి ఇటు చేయండి అని చెప్పి మేము చెప్పము. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అనుకుంటారు, అనుకుని ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. చాలా అందుకే అంత కెమిస్ట్రీ కూడా చాలా బాగుందండి వాళ్ళ మధ్య, బ్యూటిఫుల్ గా. లేదు స్పాట్ కి వచ్చిన తర్వాత బికాస్ బోత్ ఆఫ్ us హావ్ అవర్ ఓన్ బాడీ లాంగ్వేజెస్ అండ్ ద ఎక్స్‌ప్రెషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఎగ్జాంపుల్ మనము వెన్ హీ కమ్స్ హోమ్ అండ్ you know I'm like say ACP sir arrested and vachara sir please sir cheyakandi sir that part also like that pulling and then doing that and inta ha nana nana avani atla elipodam kuda ante edo kangar padala elipothundi shirt patti lagadam ivanni kuda asal maalu icche scene idi ippudu em chestaro cheyandi ante vaallu correct ga anukoni cheyadu adantha kuda chaala baagundi avanni comfort level lo vastadandi like that's what I've realized. అంటే చాలా సినిమాలు కెరియర్లో చేయడం జరిగింది, దాంట్లో మంచి మంచి సినిమాలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి, సై కానీ దిల్ కానీ ఇలాంటి మంచి సినిమాలు. బట్ భీష్మ ఎవరినైనా ఒకళ్ళు అడిగారు అనుకోండి ఏ సినిమా స్పెషల్ మోస్ట్ స్పెషల్ అని అడిగితే ఏ ఫిలిం చెప్తారు మీరు టాప్ త్రీలో చెప్పచ్చు? టాప్ ఫోర్లోకి వచ్చేసింది. ఓకే ఓకే, సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ప్రతి యాక్టర్కి, ఈ ఫిలిం ఎలాంటి ఎక్స్పీరియన్స్? ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ ఇస్ వెరీ మెమరబుల్, ఎందుకంటే అసలు షూటింగ్ అసలు ఎవ్రీ డే జస్ట్ హ్యాపన్ ఆన్ సెట్స్ ఎవ్రీ డే. అది లాస్ట్ డే అసలు లాస్ట్ డే బోత్ కొడరీ మోస్ట్ లాస్ట్ డే షూట్ లాస్ట్ డే నా లాస్ట్ షాట్ అప్పుడు పవర్ కలర్ బీల్ ఆల్మోస్ట్ నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది, మైండ్ అంత బ్లాక్ అయింది. తర్వాత ఇప్పుడు సినిమా ఇట్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, ఇది హిట్ అయింది, ఇప్పుడు రేపు వచ్చి నాకు వేసిన మంచి నేను వెళ్ళాలి, ఇప్పుడు మిస్సింగ్ దిస్ సెట్ ఇప్పుడు
అంటే ఈరోజు స్టిల్ షూటింగ్ అయినా కలిసి అంటే కలిసి మన డబ్బింగ్ కానీ వీడియో వీడియో ఇప్పుడు సినిమా సినిమాకి ఇంకా ఇవ్వడతా ఇంకా అంటే అయిపోయింది వచ్చి అఫ్ గుడ్ దాన్ని జాయిన్ అదర్ సెట్ మిస్సింగ్ దిస్ టీమ్ మీరు ఈ సినిమాలో ఎవరిని బాగా మిస్ అవుతారు చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ లో ఆప్షన్ ఏ వెంకీ గారు ఆప్షన్ బి సాగర్ గారు ఆప్షన్ సి రష్మిక అండ్ సినిమాలో ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు అంటే జనరలీ చూసే బ్రెయిన్స్ ఎలా ఉంటాయి థియేటర్లో ఆడియన్స్ సెకండ్ హాఫ్లో ఒక బ్లాక్ అక్కడ ఒక సీన్ అయిపోగానే ఓకే నెక్స్ట్ ఇది జరుగుతుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చక్కగా ప్రశాంతంగా వెళ్ళి పాప్కార్న్ కొనుక్కొచ్చి చూడగానే ఆన్ చేయగానే ఇది కాదా జరిగింది ఏమిటి అసలు అదే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకూడదు అంటే ఇప్పుడు తీసుకున్న పాయింట్స్ కానీ ఈ మధ్య అంటే ఒక గొప్ప కథలు అంటే ఇంకా అసలు అంటే అవే కథలు ఉన్నాయి నాకు తెలిసి అయితే ఇంకేదో కొత్త కథలు అనేది చాలా థింక్ చేసి కానీ ఏ కథ తీసుకున్నా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది కరెక్ట్ అని నేను నమ్మానండి సో ఎక్కడ ఏది చేసినా సరే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకూడదు కదా చెప్పేది ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు రివీల్ చేయాలి సో ఇదే జరుగుతుంది ఇది చాలా సినిమాల్లో జరుగుంటుంది బట్ నితిన్ ఎలా చేసి ఉంటారో కామెడీ సీన్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ కాదు కంప్లీట్గా చేయండి మేము అదే అనుకున్నాను మేము అనుకున్నప్పుడు కూడా ఇంటర్వెల్కి అందరు ఏమనుకుంటారా నేను ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ నుంచి అక్కడ అక్కడ ఆయన్ని చూపించి ఇక్కడ ఈయన చూపించినప్పుడు డెఫినెట్గా ఇది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసే అనుకుంటారు అలా అనుకోవాలి అనుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడైతే షాక్ అయ్యారో షాక్ అయితే మన గ్రిప్లోకి వచ్చేస్తారు అరే నేను ఎక్స్పెక్ట్ చేయని జరిగింది అనేసరికి టోటల్గా ఇక సినిమాకి లాక్ అయిపోతారు ఇక అక్కడ నుంచి కూడా ఆ ఫన్ రైడ్ అంతా కూడా ఫన్ మంచి మంచి సీన్స్ పడ్డాయి సో అన్నీ కూడా ఇంటాక్ట్ ఉంటారని ఫీల్ అయింది అండ్ ఇంకొకటి ఈ ఏదైతే భీష్మ ఉన్నారో ఈ క్యారెక్టర్ ఏదైతే అనుకుంటారో అండ్ అనుకున్న తర్వాత అది జరగకపోయేసరికో దీనికో ఈ క్యారెక్టర్ లైక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అది కొంచెం ఓవర్గా ఉంటుందేమో అనుకున్నా అలా కూడా ఏముండదు చాలా సింపుల్గా చాలా అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది నేను యాక్చువల్లీ నేను షాక్ అయింది ఏంటంటే అండి ఈయన పర్ఫార్మెన్స్ అసలు అంటే ఆ సీన్ అప్పుడు ఇంటర్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అప్పుడు నేను ఎప్పుడు ఆయన అలా చూడలేదు అసలు ఈయన చేసిన 26 ఫిలిమ్స్లో ఎప్పుడు అలా చూడలేదు అంత ఎనర్జెటిక్గా అంత సటిల్గా నాకు చాలా ఎంజాయ్ చేశానండి సీన్ చేస్తున్నప్పుడే అసలు అది తర్వాత ఆన్లైన్ ఎడిట్ చూపిస్తే రష్మిక కింద పడిపోయింది నవ్వుతూ అసలు అని నేను ఎప్పుడు అనుకున్న ఫస్ట్ ఆడియో అమ్మాయి చూసింది ఫుల్ ఎక్సైట్ అయింది అమ్మ కొడతాను ఇక అప్పటి నుంచి అది మాకు యాక్చువల్లీ మన ఫోర్టే కదా ఐ మీన్ సెకండ్ హాఫ్ మొత్తానికి కుకింగ్ పాయింట్ అదే అని సో చాలా బాగా చేశారు అసలు మీరు ఇన్ని సినిమాల్లో చూడలేదు అన్నారు కదా మేము కూడా ఇన్ని సినిమాల్లో ఆయన ఎక్కువగా మాట్లాడడం కూడా మేము వినలేదు చేయడం మేము కూడా చూడలేదు మీరు మారిపోయారండి మీరు మారిపోయారు నితిన్ గారు ఏంటి మార్పుకి కారణం ఎందుకు లేడీయే ఉండాలా అంటే ఇంకోటి ఐ లవ్ యూ అంటున్నారు కదా యాక్చువల్లీ క్యారెక్టర్లు అన్ని ఉన్నాయండి ఇప్పుడు క్యారెక్టర్లు అన్ని ఉన్నాయంటే ఒక మీమ్ క్రియేటరు అంటే అల్లరి చిల్లరగా తిరిగి అతను మళ్ళీ అలాంటి అతను సీఈఓకి వెళ్తే ఏంటి అలాంటి అతను ఒక ప్రాబ్లంలోకి వెళ్తే ఏంటి అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి సో ఆ వేరియేషన్స్ దొరికేసరికి కొటేషన్స్ చెప్పడం ఇవన్నీ వేరియేషన్స్ ఉండేసరికి ఆ వేరియేషన్స్ అన్ని బాగా ఎక్కినాయి ఆయనకి ఎక్కినాయి ఆయన అన్నట్టు ఫస్ట్ నుంచి కూడా ఏ సీన్ రాసినా కూడా అన్న ఈ సీన్ ఇది ఇదంటే సూపర్ ఉంది అనడం అవన్నీ విని కూడా టోటల్గా అసలు ఆయన చాలా ఓన్ చేసుకున్నారండి కథను అక్కడ అంటే అక్కడ వెనల్ కిషోర్ గారు రఘుబాబు గారు చోరు మూసుకున్నారు కానీ థియేటర్ లో చెవులు ఇలా ఏం చెప్తారు సినిమా ఇంకో మెయిన్ హైలైట్ ఇద్దరు అండి కిషోర్ గారు అండ్ రఘుబాబు గారు ఇద్దరు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రాడినరీ పెళ్ళి మంచి కామెడీ మాత్రం బలైజ్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ లాట్ ఆనంద్ నాగ్ సార్ కూడా సీరియస్లీ అంటే ఎస్పెషల్లీ మీ మధ్య ఆ మెయిన్ మధ్య అంటే ఇంట్లో పనిచేసే అమ్మాయి మధ్య కాన్వర్సేషన్ చిన్న సీన్స్
ప్రతిదీ వాళ్ళ ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అదంతా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ మనసులోకి వెళ్ళింది అని. ఏదో సినిమా చూసామా మర్చిపోయాం అంటే వచ్చేసి వేరే వేరే బిజీ వర్క్స్లో పడుతూ ఉంటాం, బట్ దాన్ని గుర్తు పెట్టుకొని డిస్కస్ చేస్తున్నారంటే జనాలని అది నిజంగా కాన్సన్ట్రేట్ చేసి చూసారని అర్థం. అలా కూర్చోబెట్టారు మీరు ఎగ్జామ్స్ టైంలో కూడా కూర్చోబెట్టారు మీరు టాలెంట్ ఇస్తారేమో భీష్మాని. లేదండి సినిమా చూసి మనం బాగా ఎంజాయ్ చేసామనుకోండి ఖచ్చితంగా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా చాలా బాగా రాస్తాను ఎగ్జామ్స్. నేను ప్రతి ఎగ్జామ్ అప్పుడు నేను యాక్చువల్ సినిమా చూసి వచ్చేవాడిని. ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి? నేను క్లాస్లో టాప్ 4 అండి నేను మొత్తం యూనివర్సిటీలో. ఐ మీన్ దాన్ని అయితే నమ్మొచ్చు. సర్టిఫికెట్స్ కూడా చూపిస్తా బ్రో. అంతేనండి. ఓకే అలానా, ఎలా ఫస్ట్ వచ్చా అంటే లాస్ట్ నుంచి ఫస్ట్. నేనే ఫస్ట్ వచ్చానంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు నేను ఒక్కరిని? ఓకే సో సాగర్ డెఫినెట్గా ఈ టీమ్ అంతా ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి లైక్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు కదా, ఇది ఇంకా కంటిన్యూ కూడా అవుతూ ఉంటుంది. అండ్ మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందండి? వీళ్ళు మాత్రమేనా మిమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నారు మధ్య మధ్యలో? మొత్తం ఐదుగురు, నేను, సాగర్, నితిన్ అన్న, రష్మిక అండ్ డివో. ఆయన ఉన్నా లేనట్టే అండి మాట్లాడలేదు. సో ఆల్మోస్ట్ 4 మెంబర్స్ అండి. ఇన్ఫాక్ట్ నేను చూసానండి స్టేజ్ మీద కూడా ఆయన అందరికంటే వెనకాల ఉన్నారు, నేను లేరేమో అనుకున్నాను. థ్యాంక్ యూ చెప్పమంటే వెంకీ, థ్యాంక్స్ నితిన్ గారు, థ్యాంక్స్ కొట్టేట్ కొట్టేట్ పాప ఆయన స్టేజ్ లేరు. ఆయన కెమెరా వర్క్ మాత్రం అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అండ్ వెంకట్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. యూజువల్లీ ఫైట్స్ అంటే ఇంట్రో అనగానే హీరో ఇంట్రొడక్షన్ లో ఒక 4-5 కొట్టి బయటకు వస్తారు కదండి, లాస్ట్ వరకు వెయిట్ చేసాం మేము, అప్పుడు కొట్టారు ఆయన. ఎండింగ్ లో పెట్టాలని స్టార్టింగ్ ఒక కొరియన్ సినిమా లాగా, లేకపోతే ఏదైనా ఒక అబ్బాయి ఏదో ఒక థ్రిల్లర్ లాగా ఇక్కడ నుంచి రాడ్ పట్టుకుని నుంచున్నారు, ఒక క్యాబ్ వచ్చింది ఏదో జరిగిపోద్దాం అనుకుంటారు, చూస్తే ఏంటంటే కుక్కలు ఉన్నాయి కాబట్టి రాడ్ పట్టుకున్నా అని చెప్తారు. సో అది చివరిలోకి వెళ్ళేసరికి మళ్ళీ అది ఒక లింక్ చేయడం అనేది అంతా కూడా అంటే ఫస్ట్ కూడా మళ్ళీ ఆ ఫైట్ అవుతుందా లేదా అనుకున్నాం మేము, కార్ తీసుకెళ్ళి పడేసి వచ్చేసరికి. అంటే ఫైట్స్ కూడా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు అంటే డ్యాన్స్ మూమెంట్స్లో కూడా ఎక్కడ ఫినిషింగ్ కావాలో అక్కడ, అండ్ ఫైట్స్లో కూడా ఎక్కడ ఫినిషింగ్ కావాలో అక్కడ పర్ఫెక్ట్గా. అంటే ఫైట్ కూడా క్లమ్జీగా ఉండి కొట్టుకునే ఫ్లైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించడం అనేది ఈ సినిమాలో చూసాము. బెస్ట్ ఇవ్వాలని ఆయన, ఎందుకంటే ఆయన కూడా నితిన్ గారితో ఫస్ట్ సినిమా పనిచేయడం. సో ఆయన అసలు ఇది ఫస్ట్ సినిమా నేను ఇన్నేళ్ళు చేయలేకపోయాను, సో బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఇవ్వాలని బెస్ట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా 100% వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ కొంతమంది మిస్ అయ్యాను నేను, బ్రహ్మాజీ గారిని, వెన్నెల కిషోర్ గారిని, సంపత్ రాజ్ గారిని. వెన్నెల కిషోర్ గారు సీరియస్లీ అండి. ఇంకోటి నేను చెప్దాను, చలోలో వెన్నెల కిషోర్ గారి ట్రాక్ బాగా వర్కౌట్ అయింది, వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ పని చేస్తున్నాం, మళ్ళీ పని చేస్తున్నప్పుడు ఈవెన్ కిషోర్ అని కూడా అన్నాడు అనమాట, అది మళ్ళీ చేస్తున్నాం మరి చూడు అంటే అసలు డౌటే పడద్దు, అసలు అద్దరిపోయింది క్యారెక్టర్ని చెప్పంగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. అండ్ డెఫినెట్గా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ఈ ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ అసెట్ అయ్యాడు. అండ్ రష్మిక మీజు అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కదా, ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో సినిమా కూడా చేస్తూ ఉండొచ్చు కదా, చేస్తూ ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, క్లారిటీ ఉంటుందా ఇక్కడ నితిన్ గారు అండ్ అక్కడ బాబు గారు ఆ పక్కన ఇంకొక హీరో లైఫ్? లేదండి, ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది కదా, లైక్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ సెట్ వెళ్ళినప్పుడు ఇట్స్ వన్ అట్మాస్ఫియర్, వై సెట్ వెళ్ళినప్పుడు ఇట్స్ వన్, బట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ విచ్ సెట్ యువర్ మోర్ ఫ్రీయర్ ఇన్. So, it's all team baunte, team support chesthe a performance inka better untadi or the performance will not be as good. So, it's all in the comfort level and of course characterization. Right. Usually, you know, especially Telugu industry lo ela avutundante oka hero industry antu untam manam, hero cinema release avutunte audience elthu untaru, ante oka heroine cinema release ayyetappudukante kuda హీరోకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. బట్ రష్మిక మీరు చాలా తక్కువ ఫిలిమ్స్ లోనే చేస్తున్నారు, రష్మిక ఉందా ఈ సినిమాలో చూడాలి అనుకుంటున్నారు? అయ్యో ఇది చాలా పెద్ద, చాలా పెద్ద కాంప్లిమెంట్ ఉంది. ఎగ్రీ చేస్తారు కదా,
I hope that happens, and I hope I just want to do good work ante kani okati cheppalandi amme nijanga dedication cinema lo heroine introduction scene lo aa closes chestunappudu amme ki fever undi 103 fever undi amme introduction ఫేస్ ఏమో చాలా డల్గా ఉంది మాకు చూస్తేనేమో మంచి మనోడేమో మ్యూజిక్ పట్టుకొని తయారైపోయాడు ఇంట్రడక్షన్ అనగానే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కొట్టేద్దాం. సో ఈ అమ్మాయినేమో కొంచెం బ్రైట్గా నవ్వు కొంచెం అలా అట్రాక్టివ్గా చూస్తూ ఉండంటే పాపం 103 ఫీవర్లో అట్లా చేసిందండి. బట్ స్క్రీన్ మీద అమ్మాయి ఎక్కడ డల్ ఉందనో లేకపోతే జ్వరం ఉందనో ఎవరికి తెలియదు. అదే అండ్ ఆల్సో నాకు చాలా మంది చెప్తున్నారండి ఈ ఫిల్మ్ లో అంత బ్రైట్ గా కనిపిస్తున్నావు అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసావని. సో ఐఎమ్ లైక్ ఇది నేను కాదు, లైక్ ఐ డోంట్ థింక్ ఐ హవ్ డన్ ఎనీథింగ్ మోర్ దెన్ వాట్ ఐ హవ్ డన్ ఇన్ మై అదర్ ఫిల్మ్స్. దిస్ ఇస్ ఆల్ యు నో లైక్ ది డిఓపి వెంకి అండ్ ఆల్ ఆఫ్ దెం ఏం రాసినా వాట్ ఇస్ ఇట్ లైక్ you know that I'm going to give all the credits to them because I don't take anything. And mee vishayamlo adiginatte Nitin gar tho kuda working experience ante action reaction ela untundo akkada nunchi kuda action reaction untundi. So ayinte work cheyadan anipinchindi. You see Chaitra and Bhishma being like this is because of him and me together. So manaka comfort zone manaka you know improvising on each other mana compatibility everything adds on. And also everyone are like when you look at Nitin and Rashmika on screen it looks nice. So I was like ha it looks nice no enjoy even cinema mottam meede mottam meede Bhishma cinema but definitely konje untund kada ekkadaina ee part daggara baaga enjoy chesamo ani cheppi lekapothe navvuni control cheskodam koncham kashtam ayindi anukoni. So ee cinema lo adi ee place lo vachindi mee varaku nadendi undi mana ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్లో ఇంటర్వెల్ తర్వాత ముందు సీన్ ఉంటుందా పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అదే నేను అపనమ్మాయి క్యారెక్టర్ తర్వాత ఎపిసోడ్ మొత్తం మోస్ట్ ఫేవరెట్ సీన్ షార్ట్ షార్ట్కి మేము ఫుల్గా లైక్ లాఫింగ్ ఆ డైలాగ్ పంచి చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఆయన పొద్దు పొద్దున్నే ఆ క్వశ్చన్ ఏమంటారు ఆ సీన్ పేపర్తో మీ దగ్గరికి వచ్చినప్పుడు అందులో నాలవ్ కూడా విజయం అది ఇలాంటిది కనిపిస్తుంది కానీ క్యాచ్ ఇలాంటిదాన్ని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో డైలాగ్ అంటే ఆయనకు ఫ్రెష్ అనే ఫీలింగ్ ఏమి ఉండదు అండి, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు షూట్ చేస్తున్నా అంటే అవన్నీ ఎప్పుడు చెప్పేసి ఉండేవాళ్ళం. ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే చిన్న చిన్న డైలాగ్ ఏమైనా మారుస్తాను నైట్ రాస్తాను నేను మళ్ళీ రాసినప్పుడు అవి చూసినప్పుడు ఈయన అరే భలే ఉంది ఇక్కడ ఈ డైలాగ్ భలే పడింది అని చెప్పి అనేవాళ్ళు. అసలు అది అంతే తప్ప మిగతా సీన్స్ అన్ని అసలు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు ఆయనకి. అంటే ఇంతసేపు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా ఏమాత్రం మ్యూజిక్ అనేది వినిపించలేదు, మాటలతోనే సరిపెట్టేసుకుంటే బాగుంటుందా ఆయన మీకు అన్ని పాడి వినిపిస్తారండి. అప్పటి నుంచి కాదు అప్పటి నుంచి పాపం వాయిస్ పర్లేదు అని నేను ఏం వాయిస్ పర్లేదండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇరిటేటింగ్ హిమ్ ఐఎమ్ చుమ్మా సిట్టింగ్ కంపోజ్డ్గా క్వయట్గా కూర్చున్నా. నేను పాడాలా? లేదు పాప నువ్వు పాడు, నీ హెల్త్ కూడా బాగాలేదు కొంచెం, అయినా సరే కూర్చున్నారు. నువ్వు ఇప్పుడు పాడమని ఆయన ఒక మాట అడిగినప్పుడు పాడకపోతే చాలా బ్యాడ్. నువ్వు అయితే టూ మచ్, నువ్వు పాడు. నేను పాడితే ఇంటర్వ్యూ ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ హెల్త్ ఇంకొంచెం అదే ఎందుకండి ఎప్పుడైనా పాడానా? లేదు కదా, చాలా కష్టం ఈ కర్కశ సోలో వద్దు పద అది పద కనడదా ఇప్పుడు
అస్సలు లేదండి. బట్ ఒకటి మాత్రం అప్పుడు అప్పుడు ఆ టైంకి ఆ గ్రూప్ లో వీళ్ళని తీస్తారు మన వాట్సాప్ గ్రూప్ అన్న టూ మచ్ అండి. బట్ ఈ మా కాంబినేషన్ లో మాత్రం సినిమాలు వస్తూనే ఉంటాయండి, వస్తూనే ఉంటాయి. ఐ విష్ వస్తూనే ఉండాలని 100% అండి. మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ చాలా బిజీగా ఉండుంటారు కౌంటింగ్ లో, మింటింగ్ కౌంటింగ్ ఉంటారు. అండ్ మనీ కౌంటింగ్ లో బిజీ ఉన్నారు, మనీ తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అంటే నితిన్ గారితోనే వాళ్ళు మళ్ళీ బిజీగా ఉండబోతున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ అండి. సో అది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ లో సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా బోల్డని కేక్ కటింగ్స్ ఉండుంటాయి కదా, నేను అనుకుంటున్నాను. సో ఈ సక్సెస్ మీకు ప్రేక్షకులు ఇచ్చింది, మీరు మంచి సినిమా ఇస్తే వాళ్ళకి ఒకసారి మీరు కెమెరాలో థ్యాంక్స్ చెప్పారు, చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ మంత్ 21st సినిమా వచ్చింది, సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. ఇట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. థ్యాంక్ యూ ఫర్ యూర్ లవ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. అండ్ చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి, సారీ చూడని వాళ్ళు ఉంటే సినిమాకి వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు, చేస్తూనే ఉన్నారు, చేస్తారు అని నమ్మకం ఉంది. సో గ్లాడ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని. అండ్ చూడని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, అంతే అండి. తెలిసిపోయింది కదా అండి, ఓకేనండి. కాపీ పేస్ట్ కొత్తగా ఏం చెప్పలా చెప్పేసరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.